మీ పేరు? నా పేరు కే సుధాకర్. ఏం చేస్తుంటారండి? సేవ పరిసర్యా. ఎలా ఉందండి జగన్ ప్రభుత్వం మీ ఉద్దేశంలో ఎలా ఉంది? నా ఉద్దేశంలో అయితే జగన్ ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా తారతమ్యం లేకోకుండా బాగానే అందిస్తున్నాడండి, మంచిగానే అందిస్తున్నాడు. దానికి ఇంకా మైనస్ ఏం చెప్తాం? ఇక మైనస్ ఉండేవాళ్ళు ఆర్థికంగా దేశం దెబ్బవుతుంది, దేశం ఆర్థికంగా అప్పులు అవుతుందంటే అది నా అపమానం చూస్తున్నావా? అపమానం చూస్తున్నావా? అది పథకాల విషయంలో కొంత నెగిటివిటీ ఉంది కదండి ఎక్కువ శాతం. పథకాలు ఏ విషయంలో నెగిటివిటీ? ఎందులో నెగిటివిటీ? అందాల్సిన వాళ్ళకి అందుతులేదు పథకాలు. అది అది అవాస్తవం. ఏమిటి ఎంత చేసినా ఇష్టం లేనోడు ఇష్టం లేనట్టు మాట్లాడతాడు. ఒకవేళ నిజంగా ఆయన ఒకవేళ తప్పు చేసినా నేను ఇష్టం ఉన్నాయినా ఒకవేళ అలా మాట్లాడతానేమో, అది కాదు. కానీ మనం వాస్తవంగా చూసినట్లయితే ఖచ్చితంగా అందరికీ అంత నాకు చిన్న ప్రాక్టికల్ ఇవాళ పొలముందు కూడా ఆన్లైన్ సచివాలయం అంటే అది ఎంతవరకు మరి చూడండి. మరి ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాబు, అంటే ఎంతవరకు అవసరం అవుతుంది అండి ప్రజలకి? వాలంటీర్ వ్యవస్థ వాస్తవంగా మా అవసరమే కదండి, మంచిదే కదా, మంచిదే కదా. ఇప్పుడు ఏమిటి అనేకమైనటువంటి తప్పుదోవలు పడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే శాలరీల కోసం ఆలోచన చేస్తే చాలామంది ఈ రోజుని సచివాలయంలోకి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని మండల ఆఫీసులు చుట్టూ చూడ తిరక్కోకుండా అవుతుంది కదా, దాన్ని మనం ఎలా తప్పాలి. ఇంకోటండి, ఉద్యోగాల విషయంలో కొంచెం నెగిటివిటీ ఉందంటే ఉద్యోగాలు రావట్లేదు ఇదని రాష్ట్రంలో. ఏంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి మా ఇప్పుడు మా ఇల్లు ఉందండి, మేము ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు నాకున్నటువంటి కేటర్ నాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి నాకున్నటువంటి బట్టి నేను ఇలా ఉన్నాను. మా చిన్న తమ్ముడు ఉన్నాడు, అతనికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అతను ఎంప్లాయ్. అలాగే ఒక ఇంట్లో అందరికీ న్యాయం అనేది ఒక ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడంటే తండ్రి న్యాయం చేయలేకపోతున్నాడు. ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే ఒకవేళ ఉండొచ్చేమో, అది నాకు ఉద్యోగం గురించి అయితే నాకు పూర్తిగా నాకు తెలియదు. చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు మీ ఉద్దేశం? అంటే మీకు పిల్లలు ఉన్నారు కదా, చదువుకున్న వాళ్ళ పరిస్థితి. నేనే మొన్న బీటెక్ విషయంలో ఒక తమ్ముడు నాకైతే తెలియదు కానీ ఒక తమ్ముడు చెప్పాడు బీటెక్ విషయంలో, గత పరిపాలన విషయంలో ఒక 30,000 ఎంతో ఫీజు రింబర్స్మెంట్ పడేదంట సార్ అంట. అది నాకు నాకైతే తెలీదు. ఇప్పుడు అది 60 వరకు అయిందంట. ఆ 60 వరకు అయ్యి లాస్ట్ మినిట్లో కొంచెం డబ్బులు పడటం పడట్లేదంట, లేట్ అయిందంట. అయితే వీళ్ళ కొందరు పాజిటివ్గా ఆలోచించేవాళ్ళైతే అప్పుడు 30%కి కదా, ఇప్పుడు 60% కదా, ఇప్పుడు 10% ఆగితే ఆగొచ్చు, దానివల్ల మనం ప్రాబ్లం ఏంటి ఉన్నా 50%ను పొందుకున్నాం కదా అనేది అంటున్నాను. అది మరి దానికి మీకు అంటే మీ పాస్టర్స్ కానీ లేకపోతే ఇది ఎలా ఉందంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో శాలరీస్ పెట్టారు కదా? సేవ పరిసరిలో మరి రోజున ఇంచుమించు ప్రతి సేవకుడు కూడా ఒక 5,000 తీసుకుంటున్నాడంటే అది మరి వాళ్ళని కూడా ఇప్పుడు ఒకటండి, ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద సేవకులు పెద్ద పెద్ద మినిస్ట్రీలు ఉన్న వాళ్ళని గుర్తెట్టుకోకూడదు మనం. ఎందుకంటే కోటికి లేకుండా చెప్పులు కూడా లేకోకుండా సేవ పరిసరి చేసేవాళ్ళు ఉన్నారు. ఎంతో పాలన మనం పెట్టుకోవాలి తప్ప, కానీ ఈ సేవకులకు అంత వస్తుంది ఇంత వస్తుంది అంటే వచ్చేవాళ్ళు ఉన్నారు, భోజనం లేనివాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మంచి జరుగుతుంది కదా. అది అది ఈసారి అంటే వచ్చే ఈయన వచ్చే ఛాన్స్ ఉంటుందా లేకపోతే ప్రభుత్వం మారుతుందా? ఖచ్చితంగా అయితే మాత్రం నేను పార్టీ గురించి చెప్పట్లేదు, ఆ పార్టీ అంటే నాకు ఇష్టమని కాదు కానండి, ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు వస్తారు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇప్పుడు, వాళ్ళిద్దరిలో టార్గెట్ వేసుకుంటే చంద్రబాబు బెస్ట్ సార్. మొత్తం అంటే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మళ్ళీ ఇదే జగన్ గారినే ఆదరిస్తారు.